ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెడుతూ సేవ్ తాడిపత్రి అంటూ జనంలోకి వస్తున్నారని, వాస్తవంగా తాడిపత్రిని సేవ్ చేస్తున్నది ఎమ్మెల్యే పెద్దారెడ్డి మామేనని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్ర రెండో విడత చివరి రోజు కార్యక్రమంలో బైరెడ్డి పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో బైరెడ్డి స్పీచ్ కు ఆద్యంతం జనం ఈలలు కేకలు వేస్తూ రీసౌండ్ వచ్చేలా చేశారు. పాదయాత్ర చూస్తూ ఉంటే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిర్వహించే విజయోత్సవ ర్యాలీలా ఉందని ఆయన అన్నారు. తాడిపత్రి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, తాడిపత్రిలో ఏదో దౌర్జన్యం జరిగిపోతోందని చిత్రీకరిస్తూ సేవ్ తాడిపత్రి అనే నినాదాలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రతిరోజు మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నామని, కానీ సేవ్ తాడిపత్రి కాదని, పెద్దారెడ్డి సేవ్ తాడిపత్రి అనాలి అని ఆయన అన్నారు. జేసీ కుటుంబం నుంచి ఇక్కడ ప్రజలకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి విముక్తిని కలిగించాడని బైరెడ్డి అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సేవ్ తాడిపత్రి, ప్రజాస్వామ్యం, ప్రజా విలువలు అనే మాటలు మాట్లాడుతున్నారని, అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా, వేల కోట్లు సంపాదించినప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అని నిలదీశారు. ప్రజాస్వామ్యం, అధికారాలను బెదిరించినప్పుడు ఎందుకు గుర్తు రాలేదని, రౌడీ అంటే ఒక్కడే ఉండాలి, అది నేనే ఉండాలి అన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గ్రామానికి వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీసు పెట్టి కక్షలు ప్రేరేపించినందుకు ప్రయత్నం చేసినప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి మామ ఎమ్మెల్యే అయ్యాక జేసీ సోదరులకు ప్యాంట్లు తడుస్తున్నాయంటూ బైరెడ్డి కామెంట్ చేశారు. మరోవైపు లోకేష్ పాదయాత్రలో చేసిన వ్యాఖ్యల మీద కూడా బైరెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జగన్ కు రాయలసీమ పౌరుషం ఉందా అని అంటున్నారని, ఆయన పౌరుషం ధైర్యం గురించి చెప్పాలంటే ఒకప్పటి పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు అన్ని వదిలేసి పనులు చేసుకుంటున్నారని, వారినే అడగాలని సూచించారు. మీ తండ్రి ఎప్పుడు కుప్పం వైపు చూడలేదని, జగన్ దెబ్బకు కుప్పంలోనే ఉంటూ తన శేష జీవితం మొత్తం కుప్పంలోనే గడుపుతున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటో అని ఆయన సూచించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెట్టిన విజయోత్సవ ర్యాలీ ఉండేటుంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పి తాడిపత్రి ప్రజలకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బయట ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ తాడిపత్రికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజు మీడియాలోకి వస్తారు, రోజు ఏడుస్తారు, తప్పుడు ప్రచారాలు చేస్తారు. తాడిపత్రిలో ఏదో దౌర్జన్యం జరిగిపోతుందని చెప్పి చిత్రీకరిస్తారు, సేవ్ తాడిపత్రి అని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ రోజు మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవం ఏంటంటే, పెద్దారెడ్డి గారు ఈ తాడిపత్రికి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో దౌర్జన్యాలు లేవు, తాడిపత్రిలో రౌడీ మామూలు వసూలు చేయడం లేదు, తాడిపత్రిలో మత్కా వ్యాపారం లేదు, తాడిపత్రిలో హత్య రాజకీయాలు లేవు. ఈరోజు మొత్తం తాడిపత్రి ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో జేసీ కుటుంబం నుండి మమ్మల్ని కాపాడేవాడే లేడా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు పెద్దారెడ్డి గారి రూపంలో స్వేచ్ఛ దొరికింది. రోజు అంటున్నారు కదా సేవ్ తాడిపత్రి, సేవ్ తాడిపత్రి అని, అనాల్సింది సేవ్ తాడిపత్రి అని కాదు, పెద్దారెడ్డి సేవుడు తాడిపత్రి అలా చెప్పడం లేస్తేనే ప్రజాస్వామ్యం అంటున్నారు, ప్రజలు అంటున్నారు, మానవత్వం అంటున్నారు. ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా జేసీ వాళ్ళు. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలే సార్? వేల కోట్ల ఆస్తులు సంపాదించేటప్పుడు మీ
మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలే సార్? బెదిరించి అధికారులతో పనులు చేపించుకునేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలే సార్? అక్రమంగా బస్సులు నడిపి అమాయకుల ప్రాణాలు తీసినారే అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలే సార్? మీడియా సమావేశాలలో ఇంటర్వ్యూలలో కూర్చొని ఈ తాడిపత్రికి ఉంటే ఒకడే రౌడీనే ఉండాలా? అది జేసీ వాళ్ళే ఉండాలని అన్నారే, ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇదే ఇంటర్వ్యూలలోనే ఇదే ప్రెస్ మీట్లలోనే కూర్చొని అవును నేను అవినీతి చేస్తున్నాను కాంట్రాక్ట్ల కాడ కమిషన్లు కొడుతున్నా అని చెప్పి నిస్సిగ్గుగా బహిరంగంగా చెప్పినావే, ఆ రోజు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే తాడిపత్రికి వస్తే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారే, ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా మామ ఆయన సొంత గ్రామంలో తిమ్మంపల్లెలో ఆయన పని ఆయన చేసుకుంటా, ఆయన కుటుంబంతో ఆయన ప్రశాంతంగా ఉంటే పార్టీ ఆఫీస్ తెచ్చి ఆ గ్రామంలో కొట్లాటలు పెట్టాలని చూసినారే, ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఈ రోజు పెద్దారెడ్డి దెబ్బకు ప్యాంటు తడుపుకొని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటున్నారు. ఇద్దరు బలవంతులు కొట్టుకున్నా లేదా ఇద్దరు సమౌచ్చీలు కొట్టుకున్నా దాన్ని ఫ్యాక్షన్ అని అంటారు, కానీ ఒక బలవంతుడు ఒక బలహీనుడి పైన పెత్తనం చేస్తే దాన్ని రాచరికం అంటారు. ఈ తాడిపత్రి నియోజకవర్గంలో 30-40 సంవత్సరాలుగా జేసీ కుటుంబం వాళ్ళు రాచరిక పాలన నడిపించినారు, కానీ పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పినారు. ఇది నేను మీరే కాదు, రాయలసీమ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం. ఏ రకంగా అంటే మన పెద్దారెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్ర చేస్తుంటే రాష్ట్రంలో ఉండే మంత్రులు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు నాలాంటి యువకులు పక్క జిల్లాలో ఉండే నాయకులు అందరు కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలిపిపోతారు, ఎందుకంటే ఆయన పైన మాకున్నటువంటి గౌరవం. ఇంకొక పక్కన జేసీ వాళ్ళు ఉన్నారు, ఈ జిల్లాలో 70% మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసా? మేము గెలిచినా గెలిచకపోయినా తాడిపత్రిలో మాత్రం జేసీ వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటారు. మేం కాదన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారో తెలుసా? మేము చెప్పిందే వేదం, మేము చేసిందే చట్టం అనే మనస్తత్వం కాబట్టి, నియంత ధోరణి కాబట్టి, ఎవరైనా కూడా మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలా, చెప్పులు వదిలేసి నిలబడాలా, తల దించుకొని నిలబడాలనే నియంత స్వభావం ఉంది కాని కాబట్టి. ఇంకో పక్కన మన పెద్దారెడ్డి గారేమో పిల్లోడైనా పెద్దోడైనా ఎవరినైనా కూడా గౌరవించి దగ్గరికి తీసుకుని ఉండే మనస్తత్వం మన పెద్దారెడ్డి అన్నది. ఆయన కూడా ఏం చెప్పినాడు, చాలా గొప్ప మాట చెప్పినాడు. మన పెద్దారెడ్డి గారు కూడా దేశీ కుటుంబానికి చాలా పెద్ద మాట చెప్పినాడు, ఒరే నష్టపోతే నీ కుటుంబం అన్నా నష్టపోవాలా లేదా లేదా నా కుటుంబం అన్నా నష్టపోవాలా, కానీ మధ్యలో అమాయకమైన ప్రజలు ఎందుకు నష్టపోవాలరా? నీకోసం నా కోసం మన మధ్య నుండి కార్యకర్తలు ఎందుకు నష్టపోవాలరా అని చెప్పి ఒక దమ్మున్న నాయకుడు మాట్లాడిన మాట మాట్లాడాడు. కానీ జేసీ వాళ్ళు మాత్రం ఎంత మంది పోయినా బాధలే గాని మేము మాత్రం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. అది వాళ్ళ నాయకత్వానికి మన నాయకత్వానికి ఉండేటువంటి తేడా. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నేను నిన్న మొన్ననే చూసిన ఎవరు
ఎవరైతే ఈ జేసీ వాళ్ళు కానీ చాలా మంది టీడీపీ వాళ్ళు కానీ మా జగన్ సార్ గేట్లు తీస్తే వెంటనే దూరాలని ఉన్నారు లోపలికి. వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే జగన్ సార్ వీళ్ళని చేర్చుకోలేదో మళ్ళా వెంటనే మా జగన్ సార్ విమర్శిస్తారు. ఆడవాడు కూడా చిత్తూరులో ఏమో పాదయాత్ర చేసుకుంటా తిరుగుతా ఆడు. పాదయాత్ర చేసుకుంటా తిరుగుతా జగన్మోహన్ రెడ్డి నీకు రాయలసీమ పౌరుషం ఉంది అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పౌరుషం గురించి తెలియాలంటే రాయలసీమలో పేరు మోసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని చెప్పి విర్రవీగిన ఫ్యాక్షనిస్టులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాజకీయం జాలించుకొని ఫ్యాక్షన్ జాలించుకొని భార్యాబిడ్డలతోటి వ్యవసాయం చేసుకుంటున్నారు లేదా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ రెండు చేత కాకపోతే దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి పౌరుషం ఏందనేది. అంతెందుకన్నా నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజలే కనపడలే. కుప్పం ప్రజలు అదేముంది లేరా, సచ్చినట్ట నాకే ఓటేస్తారని చెప్పి ఒక చులకన భావన. కానీ ఈరోజు నెలకోసారి కుప్పం పోతాడు, కుప్పంలో ఇల్లు కట్టుకుంటాడు, నా శేష జీవితం అంతా కుప్పంలోనే గడుపుతా అంటున్నాడు. కుప్పం ప్రజలారా మీరే నాకు దిక్కు అంటున్నాడు. చంద్రబాబుకు కుప్పం ప్రజల విలువ తెలిసేటట్టు చేశాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి పౌరుషం. మన రాష్ట్రంలో దాదాపుగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలలో దాదాపుగా ఒక 75-80 నియోజకవర్గాలలో తెలుగుదేశం వాళ్ళకి అభ్యర్థులు లేరు. ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 52 నియోజకవర్గాలలో ఒక 30 నియోజకవర్గాలలో టీడీపీ వాడు బీఫామ్ ఇస్తామనే తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడే ఏరా రేపు ఎలక్షన్ వస్తే నామినేషన్ వేస్తావా అని ఎవరైనా టీడీపీ వాడిని అడిగితే ఎందుకు రా వేయడం లెక్క బొక్క అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో లేదు, కానీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, పాదయాత్రలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరందరూ కూడా గమనించండి, ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, కేవలం 1 సంవత్సరం రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకి. ఇంకా ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ ఏం చేస్తారా తెలుగుదేశం వాళ్ళంటే రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, రోజు మమ్మల్ని తిడతారు, డబ్బుల ప్రలోభాలు పెడతారు. ఇంకా మీలాంటి నియోజకవర్గాలలో అయితే ఇదొక్కటే మాకు చివరి ఎన్నికలు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ అని అడుగుతారు. గ్రామాలలో కుట్లాటలు పెట్టి గ్రూపులు తయారు చేయాలని చూస్తారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1 కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ పక్కన మా పెద్దారెడ్డి మామ కాలం అనుకూలంగా ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఆర్థికంగా బాగున్నా బాగాలేకపోయినా, ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనను నమ్మి ఆయన వెంట తిరిగినా ఏ ఒక్క కార్యకర్త చేయి కూడా ఇడిచిపెట్టకుండా ఆయన కష్టపడినందుకే ఒక రోజు కష్టం 2 రోజుల కష్టం కాదు, 30-40 ఏళ్ల కష్టానికి ఫలితమే ఈ రోజు ఆయన తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అటువంటి నాయకుడికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత తాడిపత్రి ప్రజలకు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటే మాట చెప్తున్న అందరికీ కూడా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంటే రానున్న 2024 ఎన్నికలలో ఈ అనంతపురం జిల్లాలో మొట్టమొదట గెలిచే సీట్ ఏదన్నా ఉంది అంటే అది తాడిపత్రి. నేను ఇంకా మీకు సంక్షేమ పథకాల గురించో
అభివృద్ధి కార్యక్రమాల గురించో మా జగనన్న పాలన గురించో చాలా చెప్పొచ్చు కానీ కానీ ఇప్పుడు మా ఊరు కూడా ఉందన్న మా ముచ్చుమరి గ్రామం ఉంది ఈడ మీకు ఎట్టయితే గానా శివతాడిపుత్రి 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 అని ఒక ఆయన తిరుగుతాడు మా ఊర్లో కూడా ఒక ఆయన ఆయన ఒక 40-50 మటలు చేసింటాడు చేసి ఆయన కూడా ప్రతి గడప కాడికి పోయేది శివ ముచ్చుమర్రి శివ ముచ్చుమర్రి శివ ముచ్చుమర్రి అంటాడు అంటే మా ఊరు ముచ్చుమర్రి ప్రతి గడప కాడికి పోయేది శివ ముచ్చుమర్రి శివ ముచ్చుమర్రి అంటే పాపం పిల్లలకు తెలియదు కదా ఏంది బా ఈయన శివ ముచ్చుమర్రి అంటే ఆడు ఏమన్నా సిద్ధార్థ రెడ్డి గారు ఏమన్నా గుండానా అని పిల్లలందరూ కూడా తర్జన పర్జన పడినారు కానీ ముసలిళ్ళకి అందరికి ఆయన చరిత్ర తెలుసు ఒక పెద్దమ్మ కాడికి పోయి అమ్మ శివ ముచ్చుమర్రి అమ్మ పొరపాటున కూడా మీరు సిద్ధార్థ రెడ్డి గారిని ఓటు వేయద్దన్నమ్మా వాడు రౌడీ అంటే ఆ పెద్దమ్మ నిన్ను మించిన రౌడీ ఎవడున్నాడు అని అంటే వాళ్ళు చేసిన హత్య రాజకీయాలు వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాళ్ళ అవినీతి సంపదన వాళ్ళ చేతి కంటిన రక్తపు మరకలు అన్ని మర్చిపోయి ఈరోజు మా పెద్దారెడ్డి మామను ఏదో పెద్ద రాక్షసుడిగా చిత్రీకరించి ఓట్లు పొందాలా అనుకునేంత చిల్లర రాజకీయం అవసరం లే ఏదైనా ఉంటే మేము చేసిన పనుల గురించి మేము పబ్లిక్ కి చెప్పుకుంటాం మీరు చేసిన పనులు ఏమన్నా ఉంటే మీరు పబ్లిక్ కి చెప్పుకోండి మిమ్మల్ని నమ్మితే మీ కోటేస్తారు మమ్మల్ని నమ్మితే మా కోటేస్తారు 30-40 ఏళ్ల జీవితంలో ప్రజలకు సాగునీటికి వాళ్ళ అవసరాలు తీర్చలేని మీరు ఈరోజు ఆయన సొంత ఖర్చులు ఖర్చు పెట్టుకొని ఈరోజు కాలువలు నిర్మిస్తుంటే ఆయన పైన విమర్శించడం నిజంగానే సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ తాడిపత్రి ఎమ్మెల్యే గారికి పెద్దారెడ్డి గారికి మీకోసం కష్టపడేదానికి నాలాంటి యువకులు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు గడప 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 తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు పెద్దారెడ్డి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రజాధికానికంతా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవించుకుంటున్నాను అలాగే ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి వెన్నపూస రవీందారెడ్డి గారు విద్యావంతుడు మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెన్నపూస గోపాలరెడ్డి గారు మన పార్టీ తరపున ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినారు ఆ రోజు మనకు అండగా నిలబడినారు కాబట్టి ఈ రోజు మనమందరం ఆ కుటుంబానికి అండగా నిలబడాలా జగనన్న ఆదేశాల ప్రకారం 13వ తేదీన అఖండమైన మెజార్టీతో గెలిపియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ